మధ్యాహ్నం భోజనం వండేటువంటి వాళ్ళకి ఆ డబ్బులు చెల్లింపు లేదు. మొత్తం రాష్ట్రమే అప్పులమయమైపోయి గతి లేని గత్యంతర లేని పరిస్థితుల్లో ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం మోపెట్టు. ఇవాళ లిక్కర్ బాటిల్ మీద 20 రూపాయలు 25 రూపాయలు, బీరు బాటిల్ మీద 10 రూపాయలు 15 రూపాయలు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, బస్సు ఛార్జీలు పెంచడం, ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి 20-25 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజల మీద వేసి ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించే చేత కాక ఇవాళ నేను ఎలగబెడతా అని చెప్పి నేను బెంగాల్కి పోతా, నేను పంజాబ్కి పోతా, నేను కర్ణాటకకు పోతా అని చెప్పి ఇవాళ సొంత ఫ్లైట్లు అంటే ప్రజల ధనంతో ఏరోప్లేన్లు పెట్టుకొని ఇవాళ భారతదేశం మొత్తం తిరిగేస్తా అని ఎలగబెడతా అనేటువంటి మాట అవుతుందో ఇక్కడి ప్రజానీకం అంతా కూడా తూ అని ఇవాళ అంటా ఉన్నా. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇక్కడన్ని పరిపాలించేటువంటి సత్తా లేక ఇక్కడ సమస్యలు పరిష్కరించేటువంటి దమ్ము లేక ఇవాళ దేశాన్ని ఏదో ఎలగబెడతా అని చెప్పిపోయేటువంటి పద్ధతి అయితే ఉందో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా గుణపాఠం చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని చెప్పి భావిస్తారు.